మన్యంలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన శబరి, గోదావరి నదులు వరద ప్రవాహానికి విలీన మండలాలు అతలాకుతలమవుతున్నాయి. వారం రోజులకు పైగా జనం వరద కష్టాల్లో పడుతున్నారు. చింతూరు, వియార్పురం, కూనవరం మండలాల్లో దాదాపు 50కి పైగా లోతట్టు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం చింతూరు వద్ద శబరి నది 42 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తుంది. వరద నీరు చుట్టుముట్టి దిక్కు చోసని స్థితిలో ఉన్నారు. విలీన మండలాల వాసులకు నిత్యావసర సరుకులు అధికారులు లాంచ్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే విద్యుత్ నిలిచిపోయి కిరోసిన్ లేక నానాయాతన పడుతున్నారు. ముంపవాసులు 2 కొవ్వొత్తులు ఇస్తే తాము రాత్రంతా చీకట్లో ఎలా గడిపేదని వాపోతున్నారు. వరదల వల్ల తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి 30, అలాగే ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి 326 వరద ముంపునకు గురికావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్సులో మార్గ మధ్యంలో చిక్కుకున్న వారు దిక్కుతోచని స్థితిలో ప్రమాద స్థాయిలో ఉన్న వరద నీటిని దాటుతున్నారు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను వరద నీటిలో వాగులు దాటవద్దని చెప్తున్నా తప్పని స్థితిలో వాగులు దాటుతూనే ఉన్నారు.